ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ మానుకోండి, కార్మికుల హక్కులను కాపాడండి అంటూ శ్రీకాళహస్తి పట్టణంలోని ట్రేడ్ యూనియన్ కార్యాలయం నందు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు నిరసన తెలియజేశాయి. అనంతరం కార్మిక సంఘాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చేయడంపై మానుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ కార్మిక చట్టాలను తొంగలు తొక్కుతూ కార్మికులకు అన్యాయం చేస్తుందని, ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలని, ప్రభుత్వ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణని ఆపాలని చెప్పేసి, అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలని అదేవిధంగా కార్మికులని ఆపడాలని చెప్పేసి ఈ కరోనా కాలంలో ఈ యొక్క నిరసన అనేది తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన దేశంలో ప్రజా సంస్థలు అనేటువంటి రైల్వే, అదేవిధంగా బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, ఈ విధంగా ప్రభుత్వం చేతిలో నుండి ప్రజల సంపదగా ఇన్నాళ్లు నడుస్తున్నటువంటి ఈ పెద్ద సంస్థలని మోడీ ప్రభుత్వం ఈ కరోనా బూచి చూపించి ప్రైవేటీకరణ చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకి కట్టబెడతా ఉంది. ఈ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని తెగ నమ్ముతూ ఒక పక్క కార్మికుల్ని, అదేవిధంగా ఒక పక్క సామాన్య ప్రజల్ని మోసం చేస్తా ఉంది. దీన్ని ఎంత మాత్రము మా యొక్క కార్మిక సంఘాలు ఉపేక్షించేది లేదు. ముఖ్యంగా ఈ యొక్క కార్మికుల్ని కాపాడేదానికి ఈ కరోనా కాలంలో ఏ ఒక్క చర్య తీసుకోకపోగా మొత్తం ఈ యొక్క 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని చెప్పి ప్రజలను మోసం చేసింది. అదేవిధంగా ఈ యొక్క కరోనా నుంచి ప్రజల్ని కాపాడడంలో, అదేవిధంగా ప్రైవేటు వైద్యాన్ని అరికట్టి ప్రజల్ని ఆరోగ్యానికి ఉంచాల్సినటువంటి బాధ్యత నుంచి ఈరోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వదిలేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క వ్యక్తి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం విడనాడకపోతే పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు, కార్మిక పోరాటాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా సివిల్ సప్లై సమన్వయ వర్గ జిల్లా అధ్యక్షుడు. మేము ఈ కరోనా కాలంలో ఫ్రీ సరుకులు, అదేవిధంగా నిత్యావసర వస్తువులైనటువంటి కందిపప్పులు, శనగలు, చక్కెర మొత్తం ఈ కరోనా టైంలో కరోనాను లెక్క చేయకుండా ప్రతి ప్రజలకు చేరవేస్తున్నాము. ఆయన మాది కనీస కోరికలైనటువంటి 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ అయినటువంటి 2019 డిసెంబర్కి అయిపోయినప్పటికీ 2020 నుంచి ఇంతవరకు పట్టించుకునే నాదు లేకుండా పోయారు. అందువల్ల ఈ కరోనా కాలంలో అందరితో పాటు కష్టపడుతున్నటువంటి సివిల్ సప్లై సమావేశం కూడా న్యాయం చేయాలని కోరు.